ఆయన మీద ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలికై. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా, ఇవన్నీ ఉన్నాయా? వారి సంతకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని తీసుకుంటే ఆయన ఇచ్చిన అప్రూవల్స్, మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అప్రూవల్స్ తీసుకుంటే కనీసం 13 చోట్ల వారి స్వహస్తాలతో రాసిన సంతకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, శాంక్షన్ 370 కోట్లు చేయవలెను అనే ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ ఏదైతే ఉంటుందో అందులో ఉంది, Annexure 1, page 42 అనే ఎవిడెన్స్లో ఉంది. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ పేజ్లో కార్పొరేషన్ ఫామ్ చేయడం కూడా పేర్కొండు, అక్కడ కూడా ఆయన సిగ్నేచర్ కనబడింది. అలాగే 13 చోట్ల ఇంకా మిగతా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే దగ్గర వారి సంతకం ఉంది. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ కోసం ఇచ్చిన సంతకం ఉంది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అలాగే చార్టెడ్ అకౌంటెంట్ జే వెంకటేశ్వర్లు అనే వాళ్ళని అపాయింట్ చేయడం అనే దగ్గర, అలాగే బడ్జెట్ అప్రూవ్ చేయడానికి కౌన్సిల్ రెజల్యూషన్ అనే దగ్గర కూడా వారి సంతకం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఒక డేట్ కావాలంటే 12 మార్చి 2015 అప్రూవ్డ్ ఎజెండా. అలాగే గంట సుబ్బారావు గారిని ప్రపోజ్ అపాయింట్ చేస్తున్న ప్రపోజల్ మీద కూడా వారి సంతకం ఉంది. ఎక్స్ ఆఫిషియో సెక్రటరీ టు సీఎం అనే పదవి మరియు సెక్రటరీ టు దట్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్కి. ఇంకా డెప్యూటీగా సీఈఓగా లేటర్ ఆన్ శ్రీమతి యు అపర్ణాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఆ సంతకం కూడా వారు పెట్టారు. ఇది జీఏడి ఫైల్స్ అనమాట. తర్వాత కాలేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఉండాలి అనేది 2016లో ఈ 6 ప్లేసులు అనే దగ్గర ఉంది. ఈ అప్రూవల్ ఆఫ్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. తర్వాత అప్రూవల్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి అండ్ ఎంఐటి మదనపల్లి యాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాంట్లో కూడా వారి సంతకం ఉంది. అలాగే మినిట్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ 16-2-2015 అనే దాంట్లో కూడా ఉంది.